సో సినిమాలు పక్కన పెట్టేద్దాం అన్న. చైల్డ్హుడ్ డేస్ మా ఊరు, ఎందుకంటే చాలా చాలా మెమరీస్ ఉంటాయి చిన్నప్పుడు. అలా అలా పల్లె మొత్తం తిరుగుతూ ఊర్లో స్కూల్ బంక్ కొట్టేసి సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి చాలా చాలా మెమరీస్ ఉంటాయి కదా. మీకు ది బెస్ట్ మూమెంట్ చైల్డ్హుడ్ డేస్లో ఇది నాకు బాగా గుర్తుంది అన్న ఒక మూమెంట్ ఏదన్నా? మూమెంట్ అంటే నాకు బాగా గుర్తుంది ఏంటంటే, మరి నేను నిజంగానే సినిమా పరిశ్రమ, సినిమా నాకు అన్నం పెడతాదని తెలియని రోజుల్లో నా చిన్నతనంలోనే, నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో, 8 ఏళ్ళు అప్పుడు నాకు ఎప్పుడు చాలా ఒకసారి చెప్పాను కూడా అది. ఓకే, నా లైఫ్లో నేను ఫస్ట్ చూసిన, నా జీవితంలో నా కళ్ళు పెట్టి ఒక సినిమా షూటింగ్ చూసిన, సినిమాలో గొప్ప నటుడిని చూసిన, ఫస్ట్ టైం చూసిన యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. మా ఊర్లో పాలకూరు పక్కన దొడ్డిపట్ల అని చిన్న పల్లెటూరు, బూరుగుపల్లి యాక్చువల్గా మా ఊరు. షూటింగ్ జరుగుతుంది ఊరంతా వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవడో తీసుకెళ్ళి వెళ్ళాడు. ఎవడో తీసుకెళ్తాడు, ఎలాగెళ్ళ మన ఇంట్లో పంపరు. మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్ గోదావరి పక్కనే మా ఊరు. షూటింగ్ జరుగుతుందంటే సినిమా షూటింగ్ అంటే జనం అందరూ వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్తారు, చిన్నపిల్లలు మమ్మల్ని పంపరు కదా. శుక్రవారం మా ఊళ్ళో సంత జరుగుతుంది. సంతకు మా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఎవరో ఉంటారు, ఒక వర్కర్ ఉంటారు కదా, ఆయన బ్యాగ్ పట్టుకుని వెళ్ళి సంత కొనుక్కొచ్చి ఇంట్లో ఇస్తారు. ఆయన వెళ్తుంటే ఆయన రిక్వెస్ట్ చేసి నేను వస్తానని చెప్పి, ఆయన పేరు అబ్బులు గడు అనమాట, అబ్బులు నేను వస్తాను ప్లీజ్ ప్లీజ్ అంటే, ఆడు బాబాయ్ నాన్నగారు తిడతారండి, అదే మా అమ్మగారు తిడతారు ఎందుకంటే అది అన్నాడు, వస్తాను అని చెప్పి ఆయనతో వెళ్తే ఆయన నన్ను ఇక్కడ భుజాల మీద ఎక్కించుకుని కనపట్ల నాకు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో వెళ్తే ఆ గోదావరి గట్టుకి వెళ్దాం అంటే గోదావరి గట్టుకి వెళ్తే కనపడలేదు జనం చుట్టూ, నేను ఆయన ఎత్తుకుంటే ఆయన మీద ఉన్నాను నేను. అలా చూస్తూ ఉంటే గోదావరి రేవులో ఒక బోట్ వస్తుంది, ఆ పడవలోంచి చిరంజీవి గారు దిగితే అందరూ క్లాప్స్ కొట్టి దాంట్లో వేసి ఊళ్ళో తీసుకెళ్తారు. ఆ సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నా జీవితంలో నేను ఫస్ట్ చూసిన యాక్టర్ ఆయనే. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ నేను నాకంటూ ఊహ తెలిసాక చూసింది అది. ఒక 9-10 ఏళ్ళు ఉంటాయేమో, 9-10 ఏళ్ళు ఉంటాయి అప్పుడు ఆ సినిమా షూటింగ్ చూసిన, అదొక మెమరీ నాకు చిన్నప్పుడు మెమరీ అంటే అదే. ఇంకా అంటే అప్పుడు కానీ సినిమాలోకి వెళ్ళిపోతాము అది ఇది అని అంత లేదు, కానీ అది ఎందుకు అలా స్ట్రాంగ్గా ఉండిపోయింది చిరంజీవి గారిని చూసిన తర్వాత. మళ్ళీ అదే చిరంజీవి గారిని అతి దగ్గరగా, చిరంజీవి గారిని నా భుజం మీద చేసి ఏదా నురా అని ఫోటో దిగి, 5 హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో మళ్ళీ ఆ రోజు చూసిన అయ్యే 2 కళ్ళతో నేను మళ్ళీ యాక్టర్ అయిన తర్వాత ఆయన నన్ను దగ్గర తీసుకున్న సందర్భం, 5 హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో అందరిలో ఉంటే నన్ను పిలిచి చిరంజీవి గారు పిచ్చ అనమాట. చిరంజీవి గారు అంటే బాగా బొమ్మలు కట్ చేయటం, నా టేబుల్ మీద ఎప్పుడు ఉండే జెమినీ టీవీ టేబుల్ మీద. ఆ తర్వాత అదే చిరంజీవి గారు చాలా వాయిస్లు ఇవ్వటం, ఏవీలు ఇవ్వటం. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారే వాడు నా అభిమానం ఉంటాడు ఒకడు జెమినీలో అని చెప్తే, చోటక్య నాయుడు గారు వచ్చి ఒక చిన్న 2 షాట్లు ఫోన్ కట్లో మాట్లాడు, మళ్ళీ ఆయనతో చేయాలని ఆలోచన. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు కదా చేస్తా, ఆయన మళ్ళీ చేస్తున్నారు కదా. నిజం చెప్పాలంటే అదొక మెమరీ, మెమరీ మీకు మెమరీ, అట్ ది సేమ్ టైం చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పటికీ ఇప్పుడు వస్తున్నప్పటికి కూడా చిరంజీవి గారు అంటే ఒక రెస్పెక్ట్. ఇంతకుముందు సినిమా వాళ్ళని పేర్లు పెట్టి పిలిచేవారు, ఇప్పుడు సినిమా ఎంతలాగా పెరుగుతుందంటే పేరు పెట్టి పక్కన గారు యాడ్ చేస్తున్నారు, అది మాత్రం గ్రేట్ థింగ్. గ్రేట్ ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్గా వచ్చి సినిమా పరిశ్రమలో శిఖరమై ఉన్నాడు ఆయన. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆయనతో నేను వర్క్ చేశాను, ఆయన ప్రోగ్రామ్స్ చేశాను, ఆయనకి వాయిస్ ఓవర్లు ఇచ్చాను, ఆయనతో ట్రావెల్ చేశాను, ఇవన్నీ చూసున్నాను కదా. అయ్యే బాబు ఈవేళటకే కొత్తగా ఏదైనా చేద్దామనే అంత ఇదనమాట ఆయనది. ఓకే, నా బాగా గుర్తు, నేను 2006లో అపరాజిత అనే ఒక సీరియల్లో హీరోగా చేశాను. 2006లో 150 ఎపిసోడ్ రాడా అని టీవీ వాళ్ళకి హీరోగా చేశాను, రాధిక గారు నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు రోజు షూటింగ్కి వెళ్తున్నప్పుడు బీచ్ రోడ్లో జరిగేది మెడ్రాస్లో, నాతో పాటు అత్తిలి లక్ష్మి గారు అని ఆవిడ ఈ మధ్య ఆవిడ స్వర్గస్థులయ్యారు, ఆ మేడమ్ నాకు ఒక కార్ అనమాట. ఆ మేడం గారిని ఎక్కించుకుని అమ్మ అని పిలిచేవాడిని నాకు. అందులో ఆవిడ నానమ్మ క్యారెక్టర్ చేశారు. మేము ఇద్దరం కార్లో వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేరు. అప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, రాజమండ్రిలో ఎప్పుడో షూటింగ్ జరుగుతుందంట, అది ఏ సినిమా కూడా తెలియదు, రూమ్స్ ఇస్తారు కదా, చిరంజీవి గారు కూడా రూమ్ ఇచ్చారు, అందులో చిరంజీవి గారు ఉన్నారు. అదే సినిమా నాకు ఆవిడ చెప్పారో గుర్తులేదు నాకు క్లియర్గా, కానీ మనం ఆ రూమ్లు వరుసగా ఉంటాయి, ఈవిడ పక్క రూమ్ ఆ పక్క రూమ్లో ఉంటుంటే ఈయన చిరంజీవి గారు సాంగ్స్ పెట్టుకుని ఎక్సర్సైజ్లు చేస్తా, మార్నింగ్ లగ్గన ఎక్సర్సైజ్, ఓకే ఒక ఫిట్నెస్, డ్యాన్స్లు ప్రాక్టీస్లు ఓన్గా ఆయనే ఆ రూమ్లో ఖాళీగా ఉండేవాడు కాదంట. మిగతా వాళ్ళు అందరూ అనుకుంటే ఏంటి ఈయన ఎవరో ఆ టైప్ అనుకుంటారు కదా, ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదంట ఆయన. రీసెంట్గా కూడా ఆయన ఆ విషయం చెప్పాడు, మనం దారిలో మనం నడుస్తున్నాం అంతే, కొన్ని వినకూడనే ఉంటాయి, వినకూడదు ఆయన వదిలేసేయండి అంతే, మనం అంటే మనం వెళ్ళిపోవడం అంతే. ఆవిడ ఆ విషయం చెప్పారు. అప్పటికే ఆయన అంత కసితో ఉన్నారంటే
ఎక్సర్సైజులు చేయటం, ఒక యాక్టర్ కావాల్సిన ఎన్ని క్వాలిటీలు అలా అనమాట. నాకు అప్పుడు అనిపించింది అబ్బా అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు, అంత కష్టపడ్డాను నిజం. కష్టం లేకుండా ఏది జరగదు భయ్యా. ఒకవేళ ఏదైనా జరిగినా మిరాకిల్ ఏదైనా జరిగినా అది నిలబదు. కష్టం మాత్రమే నీకు నీ కష్టపడి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి చేస్తావో అదే నీకు ఫలితాన్ని ఇస్తుంది. సూపర్. అంటే రజనీకాంత్ గారు చెప్తారు కదా నరసింహ సినిమాలో, కష్టపడింది ఏది రాదు, అలాగొచ్చింది ఎన్నటికి నిలబదు. అది జీవితం, ఏదైనా ఏ లైఫ్లో ఏది ఏ విషయంలోనైనా అది మనం అలా రాసేసుకు పెట్టుకోవచ్చు అనమాట. సో అది నాకు అంటే మెమరీస్ అంటే అలా చిన్నప్పుడు అది, తర్వాత కాలేజ్ డేస్, భీమవరం గ్రౌండ్లో తిరగటం, క్రికెట్లు ఆడుకోవటం, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అందరిలానే సరదాగా ఉండేది. నాకు కొంచెం ఏంటంటే నేను కొంచెం సరదాగా జోకులు వేయడం, ఏదో కౌంటర్లు చెప్పారు కదా ఎట్టకారంట ఇదంతా ఉండటం వల్ల ఎప్పుడు నా చుట్టూ 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు, నన్ను తీసుకెళ్లేవాళ్ళు. కాలేజ్ డేస్ అంతా అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా MBA అయిపోయిన తర్వాత ఇంకా వన్స్ నేను ఈ స్క్రీన్ మన ఏదో కెమెరా ముందుకు వచ్చాను, ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్క మిట్ నేను 10 మిట్లు 5 మిట్లు అట్లా స్లో మెల్లగా, నేను అది స్థిరంగా ఉంటుందని నమ్ముతాను. మనం ఇక్కడే నేనేమో మన రీసెంట్గా ఎక్కడో ఫంక్షన్లో మాట్లాడుతూ ఏదో ఏమంటే చేస్తున్నారు సినిమాలు ఏదైనా చేస్తున్నాను, నేను ఏమంటే చేస్తున్నారు కాదు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను, చూస్తూనే చేస్తాను అన్నాను. వాళ్ళందరూ క్లాప్ కొట్టే అందుకని ఏం ఇక్కడే ఉంటాం సార్, ఇంకెక్కడికి వెళ్ళటానికి లేదని వేరే పని ఆలోచనే లేదు నాకు అని చెప్పి అనమాట. దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాను ఎక్కడో ఒకటి.